హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చునాయక్ అండి ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అయితే ఇవాళ టాపిక్ వచ్చేసి పూత రాలిపోవడం ఏదైతే నల్ల తామర పురుగులు అటాక్ ఉన్నదో ఆ నల్ల తామర పురుగులకి పూత అనేది మొత్తం రాలిపోతూ ఉన్నది ఆ పూతని మనము ఎలా నివారించుకోవాలనే దాని గురించి మాట్లాడదాము అంటే పూత రాలడాన్ని తగ్గించుకోవాలి అలా అయితేనే మనకు కాసో కూసో దిగుబడులు రావడానికి అవకాశాలుంటాయి ఈ తామర పురుగులు అటాక్ అయిపోవడం వలన పూత అనేది వచ్చిన పూత వచ్చినట్టే మొత్తం రాలిపోతూ ఉన్నది ఈ టైంలో మల్లెపూల తోట వల్ల ఉండాల్సిన తోటలన్నీ ఖాళీ చెట్లే నిలబడ్డాయి పూత మొత్తం కంప్లీట్గా రాలిపోతూ ఉన్నది సో ఆ ఖచ్చితంగా మనకి మంచి బెస్ట్ పూత రావాలి అని అంటే దానికి ఏం మందులు స్ప్రే చేసుకోవాలి కాంబినేషన్లో అయితే ఎట్లా కలుపుకోవాలి విడిగా అయితే ఎట్లా కొట్టుకోవాలని దాని గురించి వీడియోలో క్లుప్తంగా మేము సో మొదటిసారిగా మన రైతులు ఎవరైనా చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు మనం టాపిక్లో వెళ్ళినట్టయితే పూత అనేది కంప్లీట్గా రాలిపోతూ ఉన్నది ఇప్పుడు నా మిరపతోటలో కూడా ఉండాల్సిన పూత కంటే చాలా తక్కువ ఉందండి ఎందుకనంటే నిన్న మొన్న ఈ మబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ మబ్బులకి పూత అనేది కంప్లీట్గా రాలిపోయింది మబ్బులు రావడం వల్ల ఏమైందంటే ఒకేసారి చెట్టు తట్టుకోలేదు వాతావరణ ఈ ఒత్తిడులని అది తట్టుకోలేకపోవడం వల్ల పూత వచ్చిన పూతని వచ్చినట్టు మొత్తం ఇష్టపెడతా ఉంటుంది దానివల్ల అది రాలిపోతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ నల్ల తామర పురుగులు మొత్తం పూలలో కూర్చొని రసం పీల్చుకుంటూ ఉంటాయి రసం పీల్చుకున్నప్పుడు ఆ పూత మొత్తం డ్రాప్ అవుతూ ఉంటుంది ఇంకోటి న్యూట్రియన్స్ డెఫిషియన్సీ కూడా ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఈ మేజర్ ప్రాబ్లమ్స్ వల్ల పూత అనేది కంప్లీట్గా రాలిపోతూ ఉన్నది సో వీటిని మనం ఎలా ని ఎలా నివారించుకోవాలి ప్లస్ మంచి పూత ఖాతా రావాలి అంటే ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది క్లుప్తంగా ఈ వీడియోలు తెలియజేస్తాను అయితే మనం మేజర్గా మనకి పూత మంచిగా రావాలి అని అంటే ఒక కాంబినేషన్ ఫస్ట్ చెప్తానండి ఒక అంటే నేను చెప్పిన మందులు అన్నీ స్ప్రే చేయొద్దు అంటే నేను కాంబినేషన్ చెప్తా ఉంటాను గుర్తుంచుకోండి మొదటగా గోద్రేజ్ వాళ్ళది డబుల్ అంటే దాంట్లో మనకి హోమో బ్రోసిలో అని చెప్పేసి ఉంటుంది జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సంటేజ్ ఉంటుంది అది పూత ఖాతాను తీసుకురావడంలో చాలా మంచిగా పనిచేస్తుంది మందు అదేంటనంటే మనకి ఈ చెట్లు ఏదైతే ఈ ఒత్తిడిని గురవుతూ ఉన్నాయో ఈ టైంలో ఆ ఒత్తిడిని తట్టుకొని సమర్థవంతంగా ఆ ఫ్లవరింగ్ అనేది రావడానికి మంచి ఫ్లవర్ రావడానికి హోమోగ్రోసిల్ అనేది అనే టెక్నికల్ దాంట్లో ఉంటుంది డబుల్లో అది చాలా బాగా పనిచేస్తుంది డబుల్ అనేది ఆ డబుల్కి మనకు మార్కెట్లో వచ్చేసి ఒక ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు దొరుకుతుందండి అది ఎకరానికి వచ్చేసి మనము హండ్రెడ్ ఎంఎల్ఏ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అంతకంటే మనం ఎక్కువ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు హోమోప్రోసిలా అనేది మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా దొరుకుతుంది దానికి కాంబినేషన్గా ఏ మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అంటే మంచి పూత రావాలి అని అంటే దానికి కాంబినేషన్గా చెప్తాను రెండు ప్రోడక్ట్లు చెప్తాను ఇక్కడ ఈ రెండిట్లో ఏదో ఒకటే కలుపుకోవాలి రెండు కలుపుకోవాల్సిన అవసరం లేదు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ గ్రోమర్ వాళ్ళది కానీ బయటదైనా కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనేది మనకి ఎకరాకి ఒక కేజీ కలుపుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎన్పీకే కూడా అవసరం మనకి పొటాష్ కంటెంట్ కూడా ఉండాలి కాబట్టి ఎన్పికే డబుల్తో పాటు ఎన్పీకే అన్నా కలుపుకోండి అంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ త్రిబుల్ నైన్టీన్ కానీ కలుపుకోండి లేదు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అవసరం లేదు అనుకుంటే బోరాన్ కలుపుకోండి బోరాన్ అనే టెక్నికల్ ఏం చేస్తుంది అంటే అది మెయిన్ ఖాత పూత రావడానికి మంచిగా పనిచేస్తుంది బోరాన్ అనేది సో అందుకని చెప్పేసి బోరాన్ ట్వంటీ అనేది మనం ఎకరానికి ఒక పావు కేజీ మాత్రమే స్ప్రే చేసుకోవాలి అంతకంటే ఎక్కువ స్ప్రే చేయొద్దు స్ప్రే చేస్తే పూత అనేది మాడిపోయి రాలిపోతూ ఉంటుంది అది మాత్రం ఖచ్చితంగా చేయండి ఎందుకనంటే ఇప్పుడు వచ్చిన పూత మీ డోస్ ఎక్కువైంది అనుకోండి ఖచ్చితంగా పూత మాడిపోతుంది బోరాన్ అనేది ఎంత వాడాలో అంతే వాడాలి ఎంతకంటే ఎక్కువ వాడడానికి లేదు అది కూడా మనకి చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది నూట ఇరవై ఐదు గ్రా పావు కేజీ అని అంటే మనకు నూట యాభై నుంచి రెండు వందల మధ్యలోనే దొరుకుతుంది ఎక్కువ కాస్టింగ్ కాదు అట్లా చూసుకున్నా కూడా మనకి డబ్బులుకి వచ్చేసి ఏమో నాలుగు నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది దీనికి నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు అవుతుంది ఈ మందు బోరాన్ ఒకటిను ప్లస్ డబుల్ ఒకటి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఒక ఎకరానికి ఆరు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలలో కంప్లీట్ అయిపోతుంది డోసు దాంతోపాటు ఇదొక డోస్ అండి అంటే కొట్టాలనుకుంటే ఇదొక డోసు నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ నేను అంతకుముందు ఒక వీడియోలో మాట్లాడాను ఫ్యాంటాక్ ప్లస్ దాంతోపాటు అగ్రోమిన్ మ్యాక్స్ అనేది అదొక కాంబినేషను అది అలానే పక్కనుంచి అండి దాంతోపాటు మనకి అదే గోద్రేజ్ వాళ్ళది విపుల్ అని చెప్పేసి ఉంటుంది విపుల్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే అది కూడా ఫ్లవర్ తీసుకురావడానికి గ్రో తీసుకురావడానికి చాలా బాగా పనిచేస్తుంది మందు దాంట్లో మనకి మిరాకిల్ అని చెప్పేసి ఉంటుంది మిరాకులం ఆ టెక్నికల్ ఉంటుంది ఆ విపుల్లో అది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ పూతకు సంబంధించిన మందులలో ఈ గోద్రేజ్ వాళ్ళ డబుల్ కానీ విపుల్ కానీ ఈ రెండు ఏ స్ప్రే చేసుకున్నా బెటర్ మంచి పూతొస్తుంది ఒకవేళ మీరు విప్పులే కొట్టాలని చెప్పేసి అనుకుంటున్నారనుకోండి దాంతోపాటు ఖచ్చితంగా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనేది ఖచ్చితంగా కలుపుకోండి అంటే డబుల్ బోరాన్ విపుల్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అంటే ఇక్కడ రెండు కాంబినేషన్స్ అంటే ఒకేసారి కొట్టదు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కొట్టారనుకోండి మళ్ళీ ఒక వారానికి ఇవాళ డబులు అండ్ బోరాన్ కొట్టారనుకోండి మళ్ళా నెక్స్ట్ వారం వచ్చేసి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ప్లస్ విపుల్గోలు కొట్టుకోండి అలా కొట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి పూత ఆగడానికి అవకాశం ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ మా తోటలు ఎంత పెరగాలనో అంత పెరిగేసినాయి కానీ ఇప్పుడు మాకు పూత కావాలండి పూత అస్సలు ఆగట్లేదు మంచి పూత రావాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం ప్లానోపిక్స్ ప్లానోపిక్స్ అనే మందు వాడండి ప్లానోపిక్స్ అనేది ఎకరానికి నలభై ఎంఎల్ మాత్రమే వాడాలి ఎకరానికి నలభై ఎంఎల్ కంటే ఎక్కువ వాడేది అనుకోండి మీ తోట ఖచ్చితంగా మాడిపోతుంది ఇది చిన్న తోట వాళ్ళు కొట్టకండి దయచేసి ఎందుకంటే తోటలు ఇంకా పెరగాలి కాబట్టి పెద్ద తోట వాళ్ళు ఆల్రెడీ నాలుగు ఫీట్ల తోటలు వచ్చేసినాయి ఇక మనకి ఇంకా పెరగాల్సిన అవసరం లేదు మనకు కాప్ మంచి కాప్ సెట్ అయితే సరిపోద్ది అని చెప్పేసి అనుకున్న రైతులు అయితే ఖచ్చితంగా మనకి ఈ ప్లానోపిక్స్ అనే మందుని ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి ప్లానోపిక్స్ మనకి చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది వంద రూపాయల నుంచి నూట ఇరవై నూట యాభై రూపాయల లోపు వంద ఎంఎల్ దొరుకుతుంది యాభై ఎంఎల్ లే దొరకుండొచ్చు దొరకకపోవచ్చు మీకు వంద ఎంఎల్ ఉంది కదా అని చెప్పేసి వంద ఎంఎల్ స్ప్రే చేశారనుకోండి తోట మాడిపోద్ది జాగ్రత్త నలభై ఎంఎల్ ఎకరాకి నలభై ఎంఎల్ కంటే ఎక్కువ దాటడానికి అస్సలు ఉండదు అదొకటి మాత్రం గమనించండి అలా కాకుండా మీరు కనుక ఎక్కువ స్ప్రే చేసినట్లయితే మీ తోటలో అంత ఉన్న పూత మొత్తం కంప్లీట్గా రాలిపోతుంది ఆ పూత రాలిపోవడంతో పాటు తోట కూడా మాడిపోతుంది ముందే చెప్తా ఉన్నాం దీని గురించి మరీ మరీ ఎక్కువ చెప్పేది ఎందుకు అంటే దానికోసమే పూత అనేది రాలిపోతూ ఉంటుంది పూ చెట్టు అనేది మాడిపోతూ ఉంటుంది అందుకనే అలా చేయమాకండి సో ఇక చూడండి మొత్తం పైర వస్తూ ఉన్నది ఈ పైర గాలికి మొత్తం ఎలా ఉంది అంటే ఈ వాతావరణంలో ఈ బ్లాక్ ట్రిప్స్ అనేవి అటాక్ అవుతూ ఉన్నాయి అందువల్లనే పూత మేజర్గా రాలిపోతూ ఉంది నా తోటనైతే చూడడానికి నాకు అస్సలు మనసు రావట్లేదు ఎందుకంటే కంప్లీట్గా ఇప్పుడు చెట్టుకు కాయాల్సినంత కాయలు కాచినాయి అంత ముందు కానీ ఇప్పుడు ఏదైతే పూత వస్తూ ఉన్నదో ఆ పూత మొత్తం రాలిపోతూ ఉందండి అంత ముందు ఉన్నట్టు పూత నాకు అంత అట్రాక్టివ్గా కనబడట్లేదు సో అది అందుకని చెప్పేసి అసలు పూత చూడండి చెట్ల మధ్యలో సాళ్ళ మధ్యలో అసలు ఎలా రాలిపోయింది చూపిస్తాను మీకు చూడండి ఒకసారి ఎంత పడున్నాయో ఈ పూత మొత్తం రాలిపోయింది అదే పూత కనుక ఉన్నట్లయితే మంచి కాప్ సెట్ అయిపోయేది పూత మొత్తం రాలిపోతుంది సో మేజర్గా మనం ఏదైతే ఈ మందులు చెప్పినామో కాంబినేషన్స్లో చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి మరీ వేలు పెట్టాల్సిన అవసరం లేదు వీటికి ఎకరానికి ఐదు ఆరు వందల లోపే అయిపోతుంది ఆ మందులు స్ప్రే చేసుకోండి ఆ మందులు కనుక స్ప్రే చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి కాప్ సెట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అదండి మళ్ళీ ఈ పూతకు సంబంధించిన మందుల గురించి మళ్ళీ వీడియోలు చేస్తూ ఉంటాను ఈ టైంలో ఇప్పటి నుంచి జనవరి పదిహేను వరకు మంచి పూతలు సెట్ అవ్వాలి మంచి కాప్ సెట్ అవ్వాలి కాబట్టి ఇంకా మంచి మంచి కాంబినేషన్స్ మీ ముందు వారం వారం తీసుకొస్తూ ఉంటాను ఖచ్చితంగా మనం చాలానే ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా మీకు మంచి పూత సెట్ అవ్వడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది ఒకసారి చూడండి ఏమైనా పూత కనిపిస్తూ ఉందా తక్కువ కనిపిస్తూ ఉంది ఈ పూత ఉంటే ఏం సరిపోద్దండి చాలా మంచి పూత కావాలి ఖచ్చితంగా సో నెక్స్ట్ నేను వాయుంత్రాన్ని స్ప్రే చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను వాయంత్ర స్ప్రే చేశాను థ్యాంక్ యూ